బ్రహ్మచారి ఒక మంచి టైటిల్ పెట్టి చేస్తా ఉన్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం మూవీ డైరెక్ట్ చేస్తున్నా అంటే ఎంతో ఉత్సాహంతో ఏదో చేయాలని ఒక మంచి తపనతో సినిమాని చేస్తా ఉన్నారు. పాపం ఆయన మా దగ్గరికి వచ్చి గెస్ట్లను పిలిచే విధానం చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధగా ఉండింది, కానీ తప్పదు అంటే ఆయన చూస్తే అనిపిస్తుంది డెఫినెట్గా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతాడు, పెద్ద స్టార్ అవుతాడు అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. తప్పకుండా ఇలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బ్రహ్మచారి అభిమానులకి, బ్రహ్మచారి టీం అందరికీ నా శుభాభివందనాలు. బ్రహ్మచారి టైటిల్ ఎలా ఉందో ఇప్పుడే టోటల్గా ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. నిజంగా నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎందుకు పిలవన్నా అంటే ఎంత బాగా చేసావు, చాలా బాగా చేసావు. నువ్వు చూస్తే అట్లా కనిపిస్తావు, స్క్రీన్ మీదేమే అదర కొడుతున్నావు, మామూలుగా లేదు స్క్రీన్ మీద నీ పెర్ఫార్మెన్స్. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. డైరెక్టర్కి ఒక థాట్ ఉంటుంది, ఒక డైరెక్టర్ అంటే ఒక బ్రహ్మ లాంటి వాడు, ఆర్టిస్ట్ ఒక బొమ్మ, బొమ్మకి ప్రాణం పోసేది డైరెక్టర్. సో నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగా అసలు ట్రైలర్లోనే చూపించాడు, అసలు ఏంది సినిమా ఏంటి, ఏంటి అసలు బ్రహ్మచారికి ఉన్న బాధలేంటి, పెళ్ళి చేసుకోవాలంటే ఉండే బాధలేంటి, నిజంగా చాలా బాగా చూపించావు మన నర్సింగ్. ఆల్ ది బెస్ట్. నీకు ఫస్ట్ సినిమా అనుకుంటా, కానీ ఫస్ట్ సినిమా లాగా లేదు, ఇట్స్ వెరీ టేకింగ్. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పిలవమన్నా అంటే దీనికి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది, ఏదో నార్మల్గా మ్యూజిక్ చేయలేదు. ఈయన కష్టపడి చేసి చేయించుకుండో ఏందో తెలియదు, కానీ ఆ సీన్కి తగ్గట్టుగా ట్రైలర్లోనే ఏ సీన్కి ఎలా కావాలో అలా చేయించారు. అంటే అందరిని ఆశీర్వదిస్తూ మా నర్సింగ్ పెద్ద సినిమా స్టార్ట్ చేసే ఇంకా అంటే దీని తర్వాత పెద్ద సినిమా అన్నట్టే మాకు. నీకైతే చాలా మార్కులు వేస్తారు, ఏం చేసినావు తెలుసా, వాస్తు చేసినావు, సూపర్ రైట్. నేను రైట్ నేను వస్తే చూస్తా ఫస్ట్ ప్రీమియర్ షో వేసే. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ ట్రైలర్ పడంగానే ఫస్ట్ సౌండింగ్ ఏ వినిపించింది. సో ఇంకా మీరు మరిన్ని మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఈ బ్రహ్మచారి మూవీ టీంతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఎల్ఎం ప్రేమ్. నర్సింగ్ ఫస్ట్ షార్ట్ ఫిలింతో వచ్చాడు కొన్ని ఇయర్స్కి ముందు, ఇప్పుడు మళ్ళీ సినిమా చేసి వచ్చాడు, బిగ్ స్క్రీన్ చేసి వచ్చాడు. ఇప్పుడు తన టాలెంట్ ఎలా ఉంది అని అంటే, నేను ఇప్పుడు ఇది 27వ సినిమా నేను చేసేది, ఆర్జీవితో 3 మూవీస్ చేస్తున్నాను, బెజవాడ మూవీ ఇట్లాగా, ఇప్పుడు 27th మూవీ. ఈ మూవీ 27th ఫుల్ లెంత్ కామెడీ మూవీ, నాకు ఇదే ఫస్ట్ మూవీ. బట్ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. తన టాలెంట్ ఇది కామెడీ మూవీ కాదు, ఇంకా 2 సబ్జెక్ట్ చెప్పాడు, అది ఇప్పుడు వస్తున్న ట్రెండ్కు చాలా డిఫరెంట్గా ఉంటుంది. తన టాలెంట్ చాలా బాగా ఉంది అండ్ దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. నేను ఆ సినిమా చూస్తూ రీరికార్డింగ్ చేస్తూ చాలా నేనే నవ్వుకున్నాను. చాలా ఇన్ని సినిమాలు చేస్తాం కదా, మనకు కొన్ని కొన్ని బోర్ అనిపిస్తుంటే, కొన్ని ఏదో ఏదో దీనికోసం మనం చేస్తుంటాం, వర్క్ వచ్చింది కాబట్టి చేస్తుంటాం, కానీ ఇష్టపడి మన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వర్క్ చేసేది అది బాగుంటుంది. అందుకే ఇంత రెస్పాన్స్ వచ్చింది ఆర్ఆర్కి. ఈ సినిమా తప్పకుండా రిలీజ్ అవ్వాలి, మీరందరూ ఇట్లాగే చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు గుంట మల్లేశం, నేను ఒక చిన్న ఒగ్గు కథా కళాకారుణ్ణి. నన్ను నర్సింగ్ సార్ గారు చిన్న షార్ట్ ఫిల్మ్లు చూసి ఆడిషన్ పెట్టి తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్కి ఎక్కించారు. అసలు ఇప్పటి కూడా నేను నమ్మలేకపోతున్నా ఆ యమనాడ రాజన్న దయ వల్ల. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా, మరియు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు అండి. సో ఈ యొక్క బ్రహ్మచారి అంటే దుబాయ్ ఓయచ్చి ఈ కాలంలో వెనకటి కాలం నుండి దుబాయ్ ఓయేస్తారు. దుబాయ్ ఓయచ్చి ఎన్ని కష్టాలు పడతారు, పిల్లలను చూడడానికి ఎన్ని అక్కలు తిరిగిన మేము, మా సారు మొత్తం మమ్మతోటి ఎట్లా చేయించుండు అనేది మీరు పూర్తి సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే సార్కు నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటా,
శ్రీకారం అంటే నేను పెళ్లి చేసుకునేటప్పుడు పిల్ల దొరకలేదు మేడం, ఎన్ని కష్టాలు పడ్డానో సినిమా రూపంగా తీసింది. ఓ అంటే డైరెక్టర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తో వచ్చిన సినిమా అన్నమాట. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటదని మా గురుగారు ఏదో సందర్భంలో చెప్పారండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా గురుగారు నా వెన్నుముక, సెకండ్ మా చారి సార్. ఇంకా నేను చాలా మాట్లాడాలని ఉంది కానీ నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం మీడియా ముందు. లేదు, దీని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ఉంటుంది సార్, అప్పటి వరకు కొద్దిగా ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ బిజీ నడుస్తుంది అక్కడ, నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా నడుస్తుంది, అందులో కొద్దిగా నేను అటు ఇటుగా ఉన్నా, ఏం ప్రిపేర్ కాలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, అప్పుడు డెఫినెట్గా మాట్లాడతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫిలిం ఛాంబర్ నుంచి మమ్మల్ని మొట్టమొదటిగా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు ఫిలిం ఛాంబర్ పెద్దలు బసిరెడ్డి గారు, రామకృష్ణ ప్రతాని గౌడ్ గారు, సాయి వెంకట గారు, మరియు అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద మనుషులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించ వచ్చినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన మా టీంతో పాటు మాకు శ్రేయోభిలాషులు, మాకు బ్యాక్ బోన్గా ఉండి చాలామంది మమ్మల్ని ఆశీర్వాదానికి ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ పని చేసినా ఇష్టంతో చక్కగా చేస్తే అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది ఇది నిరూపించేస్తుంది సినిమా. అంత సక్సెస్గా పని ఇష్టపడి కష్టపడి చేసినటువంటి సినిమా బ్రహ్మచారి. బ్రహ్మచారి టైలర్ చూసా, డబ్బింగ్ చూసా, ఎవ్రీథింగ్ చూసా. నర్సింగ్ గురించి నేను చెప్పాల్సింది మళ్ళీ తర్వాత చెప్తాను. చాలా ఫస్ట్ క్లాస్గా ఇష్టపడి పనిచేశాడు, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, శివ సినిమాకి ఎంతైతే ఆర్టిస్టులకు పేరు వచ్చిందో ఈ సినిమాకి అంత పేరు వస్తుంది డెఫినెట్గా. అంటే ఫస్ట్ మూవీ బ్రహ్మచారి మల్లేష్ అంటారు, బ్రహ్మరాజు రజాక్ అంటారు, బ్రహ్మచారి అంత గొప్పగా ఈ సినిమా తీశాడు. ఆల్ ద బెస్ట్ టీమ్ ఎంటైర్ టీమ్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా హృదయపూర్వకంగా నర్సింగ్ బొమ్మల గురించి అందరికీ కూడా నేను పాదాలు వందనం చేస్తూ ఈ టీం వచ్చేసిన ప్రతి ఒక్కరికి యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యూనిట్ తరఫు నుంచి మీ అందరికీ కూడా పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ. నర్సింగ్ చేసినటువంటి ప్రయత్నం, నర్సింగ్ అప్రోచ్ విధానం ఏదైతే ఉందో అది ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుందండి. ఇందాక మనం ఆ మల్లేష్ మాటల్లో చూసాము, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తను మాట్లాడారు. అంటే ఒకసారి ఫీల్డ్లోకి వచ్చేసినట్టు ఒక వ్యక్తికి ఎదురుగా వచ్చినట్టు మన చారి గారు కూడా చెప్పారు ఇందాక. ఆయన అంకిత భావం ఏమిటో మనకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. కాబట్టి ఆ డెడికేషన్తో ఆయన పనిచేశాడు, ఆయన పని చేయించాడు. మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను ఆయన ఎంత మిండుకోవాలంతో పిండుకున్నాడు. కాబట్టి 100% కాదు 200% ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది.